భారత దేశ మానవాళికి అందించిన గొప్ప వరం యోగా అని యోగా ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది అని బీజేపీ అధికార ప్రతినిధి తుమ్మల పద్మజ అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను జీవన విధానాన్ని యోగా ప్రపంచానికి తెలియజేసిందని అన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం మానవాళికి అందించిన గొప్ప శాస్త్రం యోగశాస్త్రం. 2014 జూన్ 21న ప్రధాని నరేంద్ర మోడీ గారి ఐక్యరాజ్య సమితిలో భారతదేశం యొక్క యోగ విజ్ఞాన శాస్త్రాన్ని ప్రపంచ మానవాళికి అందించాలన్న ఉద్దేశంతో జూన్ 21ని యోగా దినోత్సవంగా ప్రకటించమని కోరడం జరిగింది. దీనికి 193 దేశాలు ఆమోదం తెలిపి ఈ యోగాను వారి జీవితంలో భాగం చేసుకుని భారతదేశం యొక్క సనాతన ధర్మమైనటువంటి ఈ యోగ విజ్ఞాన శాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ అవలంబించడం అనేది భారతదేశానికి గర్వకారణం. ప్రతి వ్యక్తి ఈరోజు ఆధునిక సమాజంలో చాలా స్ట్రెస్కి లోనైన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. వీటిని అన్నింటినీ అధిగమించాలి అంటే యోగాను వారి జీవితంలో భాగం చేసుకుని శారీరక మానసిక ఉల్లాసానికి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగాను అవలంబించాలి. వారి అవలంబించి ఈరోజు ఆరోగ్య భారత్ నిర్మాణానికి బాటలు వేయాలని కోరుకోవడం మనందరి యొక్క పౌరులుగా మన బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాను అవలంబించి ఆరోగ్య భారత్ నిర్మాణానికి పునాదులు వేయాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై.